వివాహం చేసుకుపోయే ముందు అమ్మాయి కానీ అబ్బాయి కాని వారు సంపూర్ణ రక్షణానందంలో ఉన్నారని ఆత్మీయతలో ఉన్నారని మనం ఎలా గ్రహించగలం ఎలా తెలుసుకోవాలి దానికి ఏమైనా సలహాలు ఇవ్వండి అవతల వ్యక్తి యొక్క స్పిరిచువాలిటీని తెలుసుకోవడానికి ఎన్ని పద్ధతులు ఉంటే అన్ని పద్ధతులు ఉపయోగించవచ్చు తప్పేం లేదు ఎందుకంటే యు హ్యావ్ టు బి షోర్ మధ్యవర్తుల్ని అంటే నేను తప్పుగా చెప్పట్లేదు కానీ మధ్యవర్తుల్ని కేవలం డిపెండ్ అయిపోయి డిసైడ్ అయిపోయిన వాళ్ళు నూటికి తొంభై శాతం నోతులోకి గెలిపోతారు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి అందుకే ఎందుకంటే మధ్యవర్తుల యొక్క ప్రభావం అంటే ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే వీళ్ళిద్దరిని కలిపేయాలి అనేది ఉంటుంది వాళ్ళు చెడ చెడు ఉద్దేశంతో అబద్ధాలు చెప్పకపోవచ్చు కానీ నిజాలు ఆపేయచ్చు చెప్పకుండా అబద్ధాలు చెప్పకపోవచ్చు దే మే నాట్ టెల్ ద ట్రూత్ అర్థం ఏంటంటే నీకు నేనేం అబద్ధం చెప్పలేదు అంటారు అది వాళ్ళని సో అంటే నేను నేను అందరి గురించి మాట్లాడలేదు జనరల్గా చెప్తున్నాను కాబట్టి అవతల వ్యక్తి గురించి రెండు పద్ధతులు అయితే ఖచ్చితంగా నేను చెప్తాను ఒకటి ఒకటేంటే ఒకవేళ ఒక రేంజ్కి వచ్చినప్పుడు మాట్లాడటానికి అవకాశం ఉంటే ఆ వ్యక్తితో మాట్లాడటం బట్టి చాలా విషయాలు తెలుసుకుంటాం రెండోది ఏంటనంటే ఆ రేంజ్కి రాకముందు లేకపోతే ఆ స్థాయికి రాకముందు వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరి దగ్గర నుంచి అయినా వీలైనటువంటి పద్ధతుల్లో ఆ వ్యక్తి గురించి తెలుసుకోవడం అనేది మంచిది వి హ్యావ్ టు నో అది తప్పేం లేదు అది తెలుసుకున్నాకే మనం నిర్ణయం తీసుకోవాలి ఇక్కడ విశ్వాసం పనిచేయదు విశ్వాసం దేవుడి మీద ఉండాలి కానీ మనుషుల మీద కాదు నువ్వు విశ్వాసివ్వి కాదా అంటే నేను నాకు నాకుండేది విశ్వాసం దేవుడి మీద దేవుడిని నమ్మాను కాబట్టి మా పాస్ట చెప్పిన మాట నమ్మాలని లేదు అదైనా ఆ విషయం గుర్తుపెట్టుకోండి ఆ క్లారిటీ మనకుంటే కనుక ఇంకా మనం ధైర్యంగా వెళ్ళచ్చు